హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ చూపిన దారిలో చంద్రబాబు పయనం. జగన్ చూపిన దారిలో చంద్రబాబు నడుస్తున్నారు అనేది ఇప్పుడు ఆసక్తిగా వినిపిస్తున్న మాట. ఇది కొంచెం చిత్రంగా అనిపించినా లోతుగా ఆలోచిస్తే చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగుల వంటివి జగన్ ఏదైతే చేసి ఓడిపోయారో అది తాను చేయకుండా ముందుకు సాగుతున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇది కొంచెం చిత్రంగా ఉంటుంది. జగన్ నాణ్యానికి ఒకవైపే చూశారు, అంటే సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటూ కేవలం సంక్షేమానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు. దీనివల్ల పేదలకు లబ్ధి చేకూర్చిన మాట వాస్తవం. అప్పటి వరకు బ్యాంకుల్లో పెద్దగా డబ్బులు లేని వారికి 2024 సంవత్సరం మార్చి నాటికి చూస్తే 50,000 నుంచి 1,00,000 రూపాయల మధ్య పేదల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు నిల్వ ఉన్నాయి. ఈ విషయాన్ని ఆర్బీఐ చెప్పింది. ఇది మంచి పరిణామం. అయితే దీనివల్లే రాజకీయాలు చేయొచ్చు, దీనివల్ల గెలవచ్చు అనేది మాత్రం జగన్ విషయంలో ఫెయిల్ అయిపోయింది. ఈ విషయాన్ని గ్రహించిన చంద్రబాబు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకువెళుతున్నారు. ఈ విషయంలో జగన్ను ఆయన చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారని చెప్పాలి. అంటే జగన్ వెళ్ళిన దారి కేవలం సంక్షేమం అయితే ఆ దారిలో వెళుతూనే మరోవైపు అభివృద్ధిని కూడా జోడించి ముందుకు తీసుకువెళ్లాలని కాన్సెప్ట్ను చంద్రబాబు అలవర్చుకున్నారు. అంటే ఓ రకంగా ఏ తప్పులు చేసి జగన్ ఓడిపోయారో ఆ తప్పులు చేయకుండా చంద్రబాబు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అంటే ఒక రకంగా ఇది జగన్ చూపించిన దారి. కేవలం సంక్షేమాన్ని నమ్ముకుంటే ఓడిపోతామనేది ఆయన వెల్లడించిన రాజకీయ పాఠం. దీనిని చంద్రబాబు బాగానే వంట పట్టించుకుని కేవలం సంక్షేమం కాదు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకువెళ్లాలని వ్యూహాత్మక ధోరణితో ముందుకు సాగుతున్నారు. అందుకే సూపర్ సిక్స్ పథకాల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 2029 నాటికి అమరావతిని దాదాపు 75% పూర్తి చేయడంతో పాటు పోలవరం ప్రాజెక్టు తొలి దశను కూడా పూర్తి చేయాలని చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యం. ఇదే అభివృద్ధిగా 2029 నాటికైనా ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మెజారిటీ ప్రజలు దీనిని స్వాగతిస్తారు. అలా కాకుండా జగన్ చేసిన పొరపాటు కేవలం సంక్షేమాన్ని నమ్ముకుని ఒక వర్గాన్ని మాత్రమే నెత్తిన పెట్టుకోవడం వల్ల మైనస్ అయ్యారు. ఈ దారిలోనే ఇప్పుడు చంద్రబాబు నడుస్తూ ఆయన చేసిన తప్పులు చేయకుండా ముందుకు సాగుతున్నారని చెప్పాలి.